నేను అంటుంది 422 కోట్ల బడ్జెట్ ఎంతమందికి జీవనోపాధికి ఇస్తుంది? 20,000 మంది మత్స్యకారుల కుటుంబాలకి జీవనోపాధి ఇస్తుంది. ఎంత పెట్టాలి? 422 కోట్లు. మరి డబ్బు ఎందుకు పెట్టట్లా? ఎక్కడికి వెళ్తుందో డబ్బు, ఏం జరుగుతుందో డబ్బు కంటే. ఇప్పుడు ఎవరైనా సరే మనం ఒక బ్యాంకుకి వెళ్ళి మేనేజర్కి ఒక పదవి, మేనేజర్ అనేది ఒక పదవి, బ్యాంక్ చైర్మన్ అనేది ఒక పదవి, అది మనందరి డబ్బు. బ్యాంకుల్లో ఉన్న మేనేజర్లు డబ్బులు తన ఇష్టాన్ని ఖర్చు పెట్టుకుంటే మనం ఊరుకుంటామా? అలాంటిది ఒక ముఖ్యమంత్రికి కూడా మనందరి కష్టం. మనందరూ కొన్న ప్రతి దాని మీద పెట్టిన ట్యాక్స్ ప్రభుత్వానికి ఇస్తాం. అలాంటిది, అలాంటి డబ్బుని మీకు 422 కోట్లు మీకు హార్బర్ కట్టాల్సింది. ఆ డబ్బులు ఉదాహరణకి మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నా. వైసీపీకి ఉండే సాక్షి పేపర్, సాక్షి పత్రిక, జగన్ నడిపే సాక్షి పత్రిక, ఒక్కొక్క వాలంటీర్కి వాళ్ళు ఏం చెప్పారు? 200 రూపాయలు అదనంగా ఇచ్చి మీరు సాక్షి పేపర్ కొనాలి అని చెప్పారు. దానికి ఖర్చు ఎంత? నెలకి 5.5 కోట్లు. అది సంవత్సరానికి 66 కోట్లు. 5 సంవత్సరాలకి అది దాదాపు 330 కోట్ల రూపాయలు. అంటే మీకు హార్బర్ నిర్మించుంటే అదే డబ్బుతోటి 422 కోట్లతో అయిపోయేది. ఇక్కడ 330 కోట్లు. ఏది? కేవలం సాక్షి పేపరు. మన డబ్బులు అవి, జగన్ డబ్బులు కాదు, అవి మనందరి డబ్బులు, మీ డబ్బులు, మీ కష్టం. నాకు తెలుసు కదా, ఒక మత్స్యకారుడు లోపలికి వెళ్ళి, సముద్రం లోపలికి వెళ్ళి మనకి వేట చేయాలంటే ఎంత దమ్ము కావాలి, ఎంత ధైర్యం కావాలి, ఎంత తెగింపు కావాలి, మామూలు ధైర్యం కావాలా? అనడుగు లోతుకు నీళ్ళకి వెళ్ళంటే నాకు ఊపిరాడు చచ్చిపోతామని భయం వేస్తాను సగటు మనిషి. కానీ మత్స్యకారుడు ఎక్కడో అసలు లోతు కూడా తెలీదు, అలాంటి లోతైన ప్రాంతాలకు వెళ్ళి, తీర ప్రాంతాలకు వెళ్ళి వేట, ఈ రోజున లొట్టలు వేసుకుంటూ ఈ చాప పులుసు బాగుంది, ఇది బాగుంది అంటే మత్స్యకారుడు తాలూకు కష్టమే అది. అదేం చేపలు చెప్తున్నాను, మంచి చేపలు పడ్డాయండి, పులుసులు దొరికినాయండి, పులుసులు పులుసు అండి అంటాం. ఏది చెయ్యాలన్నా, ఏ మూల ఎంత గొప్పగా బాగుండాలన్నా, ఆంధ్ర చేపలు పులుసు అనాలన్నా దాని వెనక మత్స్యకారుడి కష్టం ఉంటుంది. అలాంటి మత్స్యకారులు ఏం కోరుకుంటారు? అలాంటి మత్స్యకారులు ఏం కోరుకుంటారు? అరే నా పడవ నాపుకోవడానికి ఒక జెట్టి పెట్టండి. అలాంటిది మేము 20,000 మంది మత్స్యకారులు ఉన్నాం ఉప్పాడ తీర ప్రాంతంలో. మాకు ఒక 2,500 పడవలు ఆప్ చేసుకుని ఒక జెట్టీ నిర్మించండి. చుట్టుపక్కల ఉన్న మత్స్యకారులు కూడా పనిచేస్తుంది. 422 కోట్లు అంటే సాక్షి పేపర్కి 330 కోట్లు ఇచ్చేశాడు 5 సంవత్సరాల్లో. ఇంకా అది కాకుండా 41 మంది సాక్షి ఉద్యోగుల్ని పిఆర్ఓల కింద, మీడియా మేనేజర్ల కింద పెట్టుకొని దాండి కొంత డబ్బు, ఇవి కూడా పక్కన పెడితే కేవలం యాడ్స్ కోసం. మీకు హార్బర్ నిర్మిస్తామని చెప్పి ఆ యాడ్లు, సాక్షి పేపర్ ఇలాంటి యాడ్లు, వాటి ఖర్చే 600 కోట్ల రూపాయలు. 900 మన కళ్ళ ముందే తెలుస్తూ ఉంది, 930 కోట్లు ఒక సాక్షి పేపర్కి వెళ్ళిపోయింది. ఎంతమంది ముఖ్యమంత్రులు రాలేదు? వాళ్ళందరికీ పేపర్లు ఉన్నాయా? ఎంతమంది ముఖ్యమంత్రులు రాలేదు? వాళ్ళందరికీ కూర్చోబెట్టి ఇలా ఎవరైనా చేశారా? ఒక దళిత నాయకుడైన ముఖ్యమంత్రి జై భీమ్ జై భీమ్ జై భీమ్ అని అనుకునే ఒక దళిత కులాలకి చెందిన మనకి దామోదరం సంజీవి గారికి పేపర్ లేవే? అలాంటిది నేను అందరికీ అండగా ఉంటాను, ఎస్సీ సోదరులు, నా బీసీ సోదరులు, అన్ని కులాలు నా సోదరులు అని చెప్పిన వ్యక్తి 930 కోట్ల రూపాయలు సాక్షికి మళ్లించుకొని 422 కోట్ల మీ జీవనోపాధిది, 20,000 మంది బతికే జీవనోపాధిని పొట్ట మీద కొట్టాడు జగన్. మీరు ఆలోచించాలి ఈ మాట. ఇది మీరు ఆలోచించకుండా కూర్చోబెట్టి, మీరు ఆలోచించకుండా మాకు బాగా చేశాడంటే ఏం చేశాడు? మీకు నాయకులు చెప్తారు, వైసీపీ నాయకులు చెప్తారు, వంగాగీత గారు వస్తారు చెప్తారు, మనం అడగండి ఏమ్మా మీరు 330 కోట్ల రూపాయలు సాక్షి పేపర్ కొన్నారే, అలాంటి దాంట్లో ఒక 100 కోట్లు మాకు ఇవ్వలేకపోయారా?
600 కోట్ల సాక్షి యాడ్లకి పెట్టుకున్నారే, దాంట్లో ఒక 300 కోట్లు ఇస్తే మా జట్టు